అందరికీ మరణాత దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యమును ప్రవేశిద్దాం. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా ఇలా విశ్వసిల్లవిచ్చునాడు. నేను ఈ స్థలమును మిమ్మును నివసింపజేయినట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రములు. మరొక మారు నిబిడలతో కలిసి వాక్య వర్తమానం అందించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీకు వందనములు. వాక్య భాగములో నుండి మీ ఆత్మ సహాయమున టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు, ఏకీభించిన బిడ్డలకు కావలసిన వాక్య వర్తమానము మీ ఆత్మ సహాయమును అందించి వినిపించి తినిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని వాక్య దానకర్తవు మా మంచి బోధకుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవనామమున మీకెల్లరికి శుభములు కలుగును గాక. ఆవగింజంత విశ్వాసమరియున్నా, ఆవగింజంత విశ్వాసమరియున్నా, కొండ కదిలి సముద్రాన కూలిపడును. ఆవగింజంత చిరు పాపమంటియున్నా, వధువు సంగములో నీకి వచ్చుడెట్లు. చదవబడిన దేవుని వాక్య భాగములో యిర్మీయా గ్రంథములో 7వ అధ్యాయము 3వ వచనములోనేటువంటి సంగతిని మనము ధ్యానిస్తున్నాం. ప్రియులారా, ఈ 10వ మాసమునకు దైవజనుడు పెట్టినటువంటి పేరు దిద్దుబాటు మాసము, లేక బైబిల్ పండుగ మాసము. మనలను మనము సరిచేసుకునేటువంటి ఒక గొప్ప మాసమును దేవుడు ఈ 10వ నెలను మనకు బహుమానముగా అనుగ్రహించినటువంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలు, యూదా జనాంగము చెరలోనికి వెళుతున్నటువంటి ఆ తరుణములో ప్రవక్త విలపించినటువంటి, ప్రవక్త మాట్లాడినటువంటి మాట ఏమిటి అని అంటే, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేల దేవుడైనటువంటి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మీరు స్థలములో నిలబడాలి అనంటే మీరేం చేయాలంటే మీ మార్గములను మీ క్రియలను మీరు దిద్దుకోవాలి. నిల్లరా, యిర్మీయా గారు బాల్యములోనే దేవుని కొరకు గర్భమందు రూపింపబడక మునిపే ఉన్నతమైనటువంటి వ్యక్తిగా దేవుడు భూలోకములోనికి పంపించాడు. ఇలా యిర్మీయా గారికి కన్నీటి పుత్రుడు అనబడినటువంటి నామకరణాన్ని కూడా దైవజనులు ఎక్కివించారు. అందులో ఆ మాటను బట్టి విలపించినటువంటి ప్రవక్తగా కూడా కనబడుతున్నాడు. కాబట్టి యిర్మీయా గారు ఒక పక్కన యాజకుడు, రెండో పక్కన ప్రవక్త. ప్రియులారా, రెండు పాత్రలను పోషించినటువంటి గొప్ప కన్నీటి పుత్రుడు, ప్రార్థనా పరుడు అని చెప్పడానికి యిర్మీయా గారిలో ఏమాత్రము తక్కువ లేదు. ప్రియులారా, ఎందుకు అనంటే ఆయన కార్చినటువంటి ఆ గొప్ప కన్నీటిని బట్టి 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీయులు విమోచింపబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తి మనకు కూడా ఈ దినాలలో ఈ వర్తమానము ద్వారా మనతో మాట్లాడుచున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు, అనగా పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలనంటే నీ మార్గములను నీవు దిద్దుకోవాలి, నీ క్రియలను నువ్వు దిద్దుకోవాలి. ప్రియులారా, ఈ లోకములో అనేకమైనటువంటి మార్గములు ఉన్నాయి. బైబిల్ గ్రంథములో కూడా మంచి మార్గము, చెడు మార్గం అని రెండు మార్గములు యేసుక్రీస్తు ప్రభు వారు రెండు ద్వారాల గురించి మాట్లాడుతూ ఈ మార్గాన్ని జ్ఞాపకం చేశారు. ఇరుకు మార్గము, ఇరుకు ద్వారము అని. విశాలకరమైనటువంటి మార్గము, విశాలకరమైనటువంటి ద్వారము. కాబట్టి మనుషుడు నడుస్తున్నటువంటి మార్గమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇరుకు మార్గములో, ఇరుకు ద్వారములో ప్రవేశించేటువంటి వారు, నడిచేటువంటి వారు కొందరే. విశాలమైనటువంటి మార్గములు, ఆ ద్వారములో ప్రవేశించేటువంటి వారు అనేకులు ఉంటారు. పిల్ల కాబట్టి దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి విశ్వాస జీవితములు, విశ్వాసిగా కొనసాగిస్తున్నటువంటి నీ జీవితములో నీవు దిద్దుకోవలసినటువంటి మార్గములు, ఎహెస్కేలు ప్రవక్త యాజకుడు కూడా ఎహెస్కేలు గారు మాట్లాడతాడు, మీ క్రియలను మీ మార్గాలను మీరు దిద్దుకోవాలి.
మీ మార్గములు న్యాయమైనటువంటివి అనుకుంటున్నారు, కానీ మీ మార్గములు న్యాయము కాదు. మీ మార్గములు దేవునికి వ్యతిరేకముగా ఉన్నాయి. మీ మార్గములో నడుస్తూ దేవుని ఆయాస పెడుతున్నారు. మీ మార్గములో నడుస్తూ విగ్రహారాధన చేస్తున్నారు. మీ మార్గములో నడుస్తూ అనేకమైనటువంటి మీ సొంత కార్యములు జరిగిస్తున్నారు. కాబట్టి మీ మార్గములు దేవునికి న్యాయమైనవిగా కనబడటలేదు. దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, దేవుడు చూడట్లేదని నడిచేటువంటి వారెందరో ఉన్నారు. దేవుడు ఒకవేళ చూసినా దగ్గరలోనే చూస్తాడు, దూరంలో చూడడానికి యోనా గారి వలె దూరముగెళ్ళి వరిష్టానుసారముగా నడిచేటువంటి వారు ఎందరో ఉంటారు ప్రియులారా. కాబట్టి దినాన మంచి మార్గములో నడవటానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మంచి మార్గమున ఆటంకములు మాటి మాటికి వచ్చును గాన, కొంచెం తైనని వించన చేయక వంచన దారి అటంచు తలంపక, మంచి చెడ్డలను గుర్తింపగల మనస్సాక్షి నిమ్మని దేవుని ప్రార్థించుకుని నీ మనస్సాక్షి చెప్పినట్లు మంచి మార్గములో నడవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, నువ్వు ఏ మార్గములో నడుస్తున్నావు? దేవునికి ఆయాస పెట్టేటువంటి మార్గములో నడుస్తున్నావా? దేవుని వరములను రుచి చూసి దేవుని సంతోషపెట్టే మార్గములో నడవలేక ఒకవేళ ప్రభువుని ఆయాస పెట్టేటువంటి మార్గములు దుష్ట మార్గములు చెడు మార్గములలో దేవుని ఆయాస పెట్టేటువంటి మార్గములలో ఒకవేళ నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే దేవుడు ఇంకా నీకు గడువులు ఇస్తూ ఉన్నాడు. దిద్దుకొనుము నిన్ను నీవే దిద్దగలవు సభను పిదప, దిద్దుకొనని నీ కంటిలో పెద్ద దోల మందురు కొందరు ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. వీళ్ళరా, 50వ కీర్తన 17వ వచనములో దావీదు గారు ఇలా రాస్తున్నాడు. ప్రియులారా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. దిద్దుబాటు మానవ జీవితములో అసహ్యంగానే ఉండొచ్చు ప్రియులారా. అంటే తాను చేయుచున్నటువంటి పనులను దిద్దుకొనడానికి విడిచిపెట్టడానికి ఒకవేళ బాధాకరముగానే ఉండొచ్చేమో, కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ కంటిలో ఉన్నటువంటి దూలము నెంచక ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసు నించుటేయాలా. దూలము కనబడటం లేదు కానీ నలుసు కనబడేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, ఈ దూలము కలిగినటువంటి వ్యక్తి ప్రార్థిస్తాడు, పరిచేయుడు పక్కన ఉన్నటువంటి నేను సుంకరలు అంటూను కాదు, ఇదిగో ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి ఫలానా వ్యక్తి, వాడు ఉపవాసం చేయలేడు, వాడు దేవునికి ఇవ్వలేడు, నేనైతే దేవునిది దేవునికి ఇస్తాను, వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తాను. ఇల్లరా, ఈ మాటలన్నీ పలుకుచున్నాడు కానీ తనలో ఉన్నటువంటి ఆ దిద్దుబాటును మాత్రం దిద్దుకోలేకపోయాడు. ఇతరులను విమర్శించేటువంటి ఆలోచన తన కంటిలో ఉన్నటువంటి దూలాన్ని ఎంచుకోలేనటువంటి పరిస్థితిలో ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును చూసేటువంటి భక్తి మెట్టులో నడుస్తున్నటువంటి దైవ జనాంగమా, దేవుడి దినాన మనతో ముచ్చటిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ మార్గములను నీవు దిద్దుకోవాలి. నీవు నడుస్తున్నటువంటి ఆ మార్గములకు వేళ దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గం ఉందేమో, ఇతరులను బాధ పెట్టే మార్గం ఉందేమో, ఒకవేళ దయతో నువ్వు జ్ఞాపకం చేసుకున్నామని దేవుని సావుకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలా 2 మార్గములు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. నీతి మార్గము, పరిశుద్ధమైన మార్గము, రాజ మార్గము. వీళ్ళరా, దేవుడు నడిచినటువంటి మార్గం యేసు నేనే మార్గము అనబడినటువంటి మార్గములు ఉన్నాయి. ఈ మార్గములో కాకుండా దుష్ట మార్గములు, చెడు మార్గములు, వ్యసనకరమైన మార్గములు, భయంకరమైనటువంటి మార్గములలో మనుషుడు నడుస్తూ తప్పిపోయినటువంటి కుమారుడు ఏ రీతిగా తన ఇష్టానుసారమైనటువంటి మార్గములు నడిచాడు ప్రియులారా. ఈ దినాల్లో కూడా యవనస్తుల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా వారి ఇష్టానుసారమైనటువంటి మార్గములు నడవటానికి వారు ఇష్టపడుతున్నారు. నీ మార్గములను నీవు దిద్దుకోవాలి. ఇప్పటికైనా ప్రభు నడిచినటువంటి ఆ నీతి మార్గమును, ప్రభు నేనే అనబడినటువంటి ఆ మార్గమును, దీనత్వముతో ప్రభు తను తాను దాసుని స్వరూపము ధరించుకుని ఎలాగూ 33 సంవత్సరాలు మాదిరిగా నడిచి 3.5 సంవత్సరాలు సువార్తలో మాదిరిగా నడిచినటువంటి క్రీస్తు ప్రభు నడిచిన మార్గములో నీవు కూడా నడవబద్ధులమై ఉన్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నీతి మార్గమునందు జీవము కలదో, దాని త్రోవలో మరణమే లేదో. దేవుని మార్గములో జీవముంది ప్రియులారా. కనుక జీవ మార్గములో జీవపు వెలుగు అని టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ అటు జీవము అటు వెలుగు రావాలని దేవుని సేవకునిగా ప్రయాసతో ఈ మాటలు నేను మీకు అందిస్తున్నాను. ప్రియులారా, అందిస్తున్నటువంటి మాటలు
మీరు కూడా జాగృతగా ఆలకించి ఆ జీవపు వెలుగును మీరు కూడా సంతరింప చేసుకొని ఆ జీవ మార్గములో నీవు నడిచి నీ కుటుంబము కూడా నడిచి ఒక విశ్వాసుల కుటుంబములో కుటుంబముగా నీవు కూడా స్థిరపడాలని ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్కుగా మీరు అంగీకరించాలి ప్రియుల. అంగీకరించినటువంటి నీవు శ్రద్ధతో వాక్యాన్ని అనుగుణముగా నువ్వు నడిచినట్లయితే నీ ప్రవర్తనను నీ మార్గములతో పాటు నీవు దిద్దుకున్నట్లయితే ఖచ్చితముగా ప్రభు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తాడు ప్రియుల. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, కొరత నిబంధనలు తన మార్గాన్ని విడిచిపెట్టినటువంటి తప్పిపోయినటువంటి కుమారుడిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనములో మనం చూస్తే ప్రియులారా, ఆయన అంటున్నటువంటి మాట, నీ కుమారుడిని అనిపించుకునటానికి యోగ్యుడని కాను. కారణం ఏమైంది ప్రియులారా? ఎందుకు ఈ మాటను ఆయన వాడుతున్నాడు? నీ కుమారుడు నేను అనిపించుకునడానికి నేను యోగ్యుడని కాను. ఓ శతాధిపతి కూడా అంటూ ఉంటాడు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను యోగ్యుడను కాను, నువ్వు మాట మాత్రం సెలవివో నా దాసుడు స్వస్థపరుస్తాడు. ఎందుకు వారు ఆ మాటను మాట్లాడుతున్నారంటే వారిలో ఉన్నటువంటి చెడుందని వారు యథార్థము ఒప్పుకుంటున్నారు. కనుక నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాను, నా మాట మంచిది కాదు, నేను నడిచే మార్గం మంచిది కాదు, నా ప్రవర్తన మంచిది కాదు, పరిశుద్ధమైనటువంటి నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడను కాను. దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఓ పాత్రులుగా జీవించేటువంటి బాధ్యతను దేవుడు మనకిస్తే ఆ పాత్రను, విశ్వాస పాత్రను ఒకవేళ నీవో కోల్పోయేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ దినాలలో దేవుని వాక్యము నీతోనే సూటిగా మాట్లాడుతుంది. ఏ పరిస్థితిలో నువ్వు పడిపోయినప్పుడు, కాబట్టి నీ మార్గములను నువ్వు నడిచినటువంటి ఆ పురాతనమైనటువంటి మార్గములు ఏమున్నాయో యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనములో ఆయన అంటాడు, మీరు మేలు కలుగు మార్గం ఏది అని అందులో అడిగి మీరు నడుచుకోవాలి. అంటే మార్గములు ఉన్నాయి, అందులో మేలు కలిగేటువంటి మార్గం ఏదో మీరు అడిగి అందులో మీరు నడుచుకోవాలి. ప్రియారా, అంటే గొప్ప మార్గము యేసుక్రీస్తు ప్రభు వారే మనకు అయి ఉన్నారు. కృత నిబంధనలు ప్రభు ఈ మార్గముగా మన ముందు నడిచారో, ఇదిగో నేను మీ ముందు నడుస్తూ ఉన్నాను మాదిరిగా, కాబట్టి మీరు నన్ను పోలి మీరు నడుచుకోనండి. మీ ముందు మాదిరి నుంచి వెళ్ళాను. క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి, మీ కొరకు బాధపడి, మీరు తమ అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మన ముందు మాదిరి ఉంచి వెళ్ళారు. క్రీస్తు ప్రభు పడినటువంటి ఆ బాధ, క్రీస్తు ప్రభు వారు పడినటువంటి ఆ శ్రమ ప్రభు కోసం పడలేదు ప్రియులారా. తన పోలిక చొప్పున నిర్మాణమైనటువంటి మనుషుని కోసము ప్రభు పడినటువంటి ఆ ప్రయాసను ఎరుగక, ఒకవేళ నువ్వు పడినటువంటి ఆ మార్గములోనే, నువ్వు పడినటువంటి ఆ స్థితిలోనే, నువ్వు పడినటువంటి ఆ పందుల గుంపులోనే కంపు కొట్టేటువంటి ఆ యొక్క మార్గములో ఒకవేళ నడుస్తూ ఉన్నట్లయితే, నువ్వు ఏ స్థితిలో పడిపోయిన ఆ స్థితిలో నుండి లేపి దేవుడు నిన్ను సరిచేయడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎందరో గనులు, ఎందరో బలవంతులు, ఎందరో ధనవంతులు ప్రభు సన్నిధికి చేర్చబడితే ఇంకా సజీవుల గుంపులో మనం ఉన్నాము అని అంటే ప్రభు మనకు ఇచ్చినటువంటి గొప్ప కృప మనలో ఉన్నటువంటి చెడును కడుగుకొని మనతో దేవుని కొనేటువంటి ఆ పనిని, ఆ సాంగత్యాన్ని మనము కూడా పెంచుకొని ప్రభు రాజ్య వారసత్వాన్ని సంపాదించుకోవాలనే ప్రభు మనలను సజీవుల గుంపులో ఉంచాడు పిల్లల. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, నీ చెడు మార్గమును విడిచిపెట్టాలి, నీ దుష్ట మార్గమును విడిచిపెట్టాలి, దేవునికి ఆయాసపడే పరిచేటువంటి మార్గాలను విడిచిపెట్టాలి, నీ తల్లిదండ్రులను ఆయాసపెట్టే మార్గాలుంటే విడిచిపెట్టాలి, నీ బంధువులను ఆయాసపెట్టే మార్గాలుంటే విడిచిపెట్టాలి, నీ స్నేహితులను బాధపరిచేటువంటి మార్గము నీలో ఉంటే వాటిని విడిచిపెట్టాలి, దిద్దుకోవాలి. నిన్ను నీవు నిన్ను నీవు సరి చేసుకోవాలి. ప్రభువును చూస్తూ అద్దములోనికి వెళ్ళి ప్రతిబింబాన్ని చూసి ఎలా మన లోపాన్ని మనం సరి చేసుకుంటామో, 10 ఆజ్ఞలు అనబడినటువంటి అద్దము దగ్గరికి వెళ్ళి, వాక్యం అనబడినటువంటి అద్దము దగ్గరికి వెళ్ళి మనలను మనం అనుదినము సరి చేసుకోగలిగినట్లయితే ప్రతి లోపమును దేవుడు మనకు సరిచేసి ఉన్నతమైనటువంటి పరిశుద్ధతను ప్రభు మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పిల్లలు పాపక్రియలు అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము, పాపము మరల చేయనట్టి ప్రయత్నం చేయవలెను, ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. హల్లెలూయా. మరణాత ప్రియులారా, మార్గములతో పాటు పాపక్రియలు అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకోవాలి. నీ క్రియలు మారు మనసుకు తగినటువంటి క్రియలు నువ్వు చేయాలి. నీ క్రియలను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ క్రియలు నీ వెంట వస్తాయి. మంచి క్రియలు అయితే మంచి క్రియలు నీ వెంట వస్తాయి,
చెడు క్రియలు అయితే చెడు క్రియలు నీ వెంట వస్తాయి. క్రియలు అనగా పనులు. ఏ మంచి పని నువ్వు చేసావో ఆ మంచి పని నీ వెంట వస్తాయి. నువ్వు మరణించిన మంచి పనులు నీ వెంట వస్తాయి. నువ్వు సజీవుడిగా ఉన్న మంచి పనులు నీ వెంట ఉంటాయి ప్రియ. కాబట్టి క్రియ దేవుడు మనకు అనుగ్రహించి మన జీవితములో చేసినటువంటి గొప్ప క్రియలను మనము ధ్యానించుకుంటూ ప్రభువుకి కృతజ్ఞత కలిగి మన క్రియలను మనము దేవుణ్ణి గణపరచవలసినటువంటి వారమై ఉన్నాం. మన క్రియల ద్వారా క్రీస్తు ప్రభు వారి దగ్గరకు 10 మంది కుష్ఠరోగులు వస్తే 10 మందిలో ఒక్కడే మాత్రమే వెనక్కి తిరిగి వస్తే తన క్రియల ద్వారా దేవుణ్ణి గణపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కృతజ్ఞత కలిగినటువంటి క్రియ ఒకే ఒక్క వ్యక్తి చేశాడు. కృతజ్ఞత లేనటువంటి క్రియ క్రియలరా తుమ్మండుగురు మనకు జరిగించారు. గ్రంథములో మనం చూసినట్లయితే ఈ క్రియల దగ్గరే క్రియలరా చెడు క్రియలు మంచి క్రియలు అనబడినటువంటి ఆ క్రియల దగ్గరే వారి కలిగినటువంటి దుస్థితి మనం చూడొచ్చు అన్నమాట. ఆదిపితామహుడు అనబడినటువంటి ఆదాము గారి కుటుంబములు ఈ క్రియల దగ్గరే నరహత్యకు దారితీసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా ఎందుకు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 4:5-9 వరకు మనం చూస్తే ప్రియులారా అందులో నీవు సత్క్రియ చేసిన ఎడల సంతోషించవా. ఇప్పుడు నీ తమ్ముడు సత్క్రియ చేశాడు, చాలా మంచి క్రియ చేశాడు. హేబెలు సత్క్రియ చేశాడు ప్రియులారా. అన్ని క్రియలు మనం దిద్దుకుంటాం కానీ దేవునికి అర్పించే దగ్గర మన క్రియలు మనం దిద్దుకోం ప్రియులారా. దేవుని దేవునికి ఇచ్చే దగ్గర మన క్రియలను మనం దిద్దుకోవాలి ప్రియులారా. ఓ ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్ కోరుకుంటాం, ఓ వ్యాపారం చేస్తే వ్యాపారంలో ఉన్నతమైన స్థాయిని కోరుకుంటాం, ఓ మందిరంలోనికి వెళ్ళి దేవుడు చేసినటువంటి నీ మేళ్ళను బట్టి నీవిచ్చేటువంటి అర్పణ కొన్ని వందల సంవత్సరాలైనా ఒకవేళ నువ్వు జీవిస్తున్నటువంటి జీవితంలో ఒక 10-20 సంవత్సరాలు నువ్వు బాప్తీసం పొంది దేవుని దగ్గర నుంచి నువ్వు అనేకమైనటువంటి మేళ్ళు పొందుకున్నా నీ క్రియ మాత్రం అర్పణ దగ్గర ఏమాత్రం మారదనమాట. సత్క్రియ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అన్ని క్రియలు ప్రభువు చూశాడు, ఈ క్రియను కూడా ప్రభువు చూశాడు. అనగా నీ సమర్పణ క్రియ ప్రభువు చూస్తున్నాడు ప్రియుల. కాబట్టి హేబెలు తన అర్పణతో పాటు తన హృదయాన్ని కూడా దేవునికి సమర్పించాడు. అందుకే సొలొమోను గారు అంటాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గము నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవునికి మన హృదయమునిస్తే అప్పుడు మనం నడిచేటువంటి మార్గము దేవుని కనులకు ఇంపుగా ఉంటుంది. మనుషులను మెప్పించడానికి మనుషులను మెచ్చుకునేటువంటి మార్గము, మనుషులు మెచ్చుకునేటువంటి క్రియలు అందరూ చేస్తుంటారు, దాన ధర్మాలు చేస్తుంటారు. ఇళ్ళరా వారి పేరు కోసం అనేకమైనటువంటి కార్యములు జరిగిస్తూ ఉంటారు. ఈ దినాన దేవుని సావుకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎన్ని క్రియలు చేసినా ఆ క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాకు కనబడుతున్నాయి. యెషయా గ్రంథములో దీర్ఘదర్శి మాట్లాడతాడు, నీ క్రియలన్నీ నాకు మురికి గుడ్డ వలె కనబడుతున్నాయి. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి క్రియ చేయడానికి నువ్వు ప్రారంభించాలి ప్రియులారా. దేవుని మందిరము కడుతుంటే మందిరమునకు నీ తోచినటువంటి ఆ క్రియ మంచి క్రియను జరిగించాలి. నీ బిడ్డ బిడ్డ తరమునకు అర్పణ దేవుడు అందించేటువంటి దానిలో పాలు పంపులు ఉంటాయి ప్రియులారు. దేవుని చిత్తమైతే ప్రియులరా కేసరపల్లిలో ఒక 40 లక్షల రూపాయలు పెట్టి మందిర నిర్మాణం జరిగిస్తూ ఉన్నాం. ఇంకొక 10 లక్షల రూపాయలు అయితే మందిరం పూర్తవుతుంది. దేవుడు ఒక మంచి క్రియ నీ జీవితంలో జరిగించాలి. ఒకవేళ ధనం ఎక్కువ ఏం చేయాలో తలంచలేనటువంటి పరిస్థితులు, దాన్ని ఏ రీతిగా వాడాలో తెలియనటువంటి పరిస్థితులు, ఒకవేళ దేవుని సొమ్ము నీ దగ్గర ఉన్నట్లయితే దేవుని మందిరముల కొరకు నీవు సమర్పించినట్లయితే అటు మంచి సత్క్రియను బట్టి దేవుడు నీ జీవితంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఇస్తాడు. ప్రియులారా హేబెలు చనిపోయినా దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళాడు, దేవుని రాజ్యములో చేర్చబడ్డాడు. నీకున్నటువంటి అధికమైనటువంటి ధనం నీ చెడు క్రియలకు చెడు వ్యసనములకు వాడి ఒకవేళ శాపాన్ని కొని తెచ్చుకొని దేవుడిచ్చినటువంటి తలాంతును కృతజ్ఞతతో దేవునికి ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఇదిగో స్క్రీన్ పైన కనబడుచున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్పేలు ఉన్నాయి, గూగుల్ పేలు ఉన్నాయి. దేవుడు కనికరించి దేవుడు ప్రేరేపిస్తే దేవుని మందిరము కొరకు ఒక మంచి క్రియ, దేవుని మందిరము కొరకు నువ్వు చేసేటువంటి ఆ చిన్న పని నీ కుటుంబానికి దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి అర్పణ దగ్గరకు వచ్చే సమయానికి ఈ మంచి క్రియను సాతానుడు అనేక రీతులుగా పాడు చేస్తూ ఉంటాడు ప్రియులారా. అనేక రీతులుగా ధనం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి దురలవాటులకు మానవ జీవితము పాడైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రియులారా. మరుగైనటువంటి ధనాన్ని మరుగైన మరణాన్ని దేవుడు నీకు కురిపిస్తాడు. ఆకాశ వాక్యులను విప్పి పట్టజాలనటువంటి విస్తారమైనటువంటి దేవుని దీవెన, విస్తారమైనటువంటి ఆశీర్వాదము దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు ప్రియులారా. ఈ మంచి క్రియను నువ్వు చేయి. ఏ సంఘములోకి వెళ్ళినా సంఘ కాపరికి నువ్వు ఇచ్చేటువంటి పదవ వంతులో ఓ మంచి క్రియను చేయడానికి నువ్వు ప్రయత్నించావు. సంఘ కాపరిని పోషిస్తున్నావు అనుకుంటున్నావేమో,
దేవునిది దేవునికి ఇస్తున్నాను అని దేవుని వైపు చూస్తా మంచి క్రియ నువ్వు చేయి దేవుడు ఆకాశ తిమ్ముళ్ళను విప్పుతాడు పట్టజారనటువంటి దీవెనను ఇస్తాడు ప్రియులారా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చింది అయ్యా ఇదిగో ఎంతో బాకీలో రుణములో ఉన్నాను నాకు ఉన్నటువంటి లారీలన్నీ అమ్మేసుకున్నాను అప్పుల వారు నా మీద పడి భయంకరమైనటువంటి పరిస్థితులు హింసిస్తున్నారయ్యా అని నాతో చెప్పింది పేరుకు గొప్ప కులములో వారు జన్మించినటువంటి వారై ఉన్నారు ప్రియుల అప్పుడు దేవుని సేవకునిగా నేను ఆమె జ్ఞాపకం చేశానమ్మా నీ అప్పులన్నీ తీరిపోవాలి అని అంటే మొట్టమొదట దేవునికి ఉన్నటువంటి రుణమంతా తీర్చేశాయి దేవుని అప్పు తీర్చేయి దేవుడు నీ రుణాన్ని తీరుస్తాడు ఓ మంచి క్రియను చేయాలి ఆ మందయ్యా ఇప్పటికే ఎన్నో రుణాల్లో ఎన్నో బాధల్లో ఉన్నావు ఇంకిప్పుడు దేవుని అప్పు ఎక్కడ తీరుస్తామయ్యా ఎంతో ఇవ్వాలి దేవునికి అప్పు కూడా మరలా అప్పు చేసి తీర్చాలి అంటే దేవుని సేవకునిగా నేను ఈ మాట చెప్తున్నాను ఇది నా వాక్కు కాదు దేవ వాక్కు అని చెప్పినప్పుడు ఆమె అప్పు చేసి దేవునికి ఉన్నటువంటి అప్పు అంతా తీర్చేసింది పిల్ల తీర్చిన మరుక్షణమే 24 గంటల్లో ఎవరైతే ఆమె అప్పు అడిగితే ఇవ్వనన్నారు వారు ఆ లారీ అప్పు ఇచ్చేటువంటి ఆ ఫైనాన్సర్లు ఆమె దగ్గరికి వచ్చామా 4 లారీలు తీసుకెళ్ళిపోయాం అందులో 2 లారీలు మీరు తీసుకొని నడుపుకుంటూ 4 లారీలు బాకీ తీర్చుకోండి అని చెప్పి 2 లారీలు వాళ్ళ ఇంటి ముందుకు తీసుకొని వచ్చి వారే ఫైనాన్సర్ డ్రైవర్ ద్వారా వారి ఇంటి ముందుకు తీసుకొని వచ్చి ఇచ్చి వెళ్ళారు ప్రిలార్ ఏమి మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే దేవుడు ఇచ్చేటువంటి ఆ మంచి క్రియను దేవుని కొరకు నువ్వు వాడబడినప్పుడు దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఇస్తాడు ప్రిలార్ కాబట్టి ఎప్పటి వరకు నువ్వు చేసిన ఆ చెడు క్రియలను బట్టి నువ్వు చేసినటువంటి ఆ క్రియలను బట్టి నువ్వు నడిచినటువంటి ఆ మార్గములను బట్టి ఒకవేళ దేవుని ఆయాస పెట్టినట్లయితే దేవుని సేవకునిగా ఇది నాన్న నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా నీ అక్రియలను విడిచిపెట్టాలి నీ మార్గములను విడిచిపెట్టాలి యేసు అనబడినటువంటి మార్గములను నడవాలి ఆ మార్గములు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదమును అందుకోవాలి నీ పాప జీవితమును నీ రోత జీవితమును విడిచిపెట్టి ఎప్పటికైనా నీ దుఃఖ దినములు సమాప్తము చేస్తూ నీ పాపమును పరిహరించి నీకు ఉన్నతమైనటువంటి మార్గములు నిన్ను నడిపించి నిలబెట్టినటువంటి దేవునికి కృతజ్ఞతగా నువ్వు జీవించు అప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యములో ఆయన రాకడలో నిన్ను నీ కుటుంబాన్ని ఆకర్షించుకుంటాడు అటు గొప్ప ధన్యత క్రీస్తు ప్రభు మనకు మన కుటుంబాలకు మెండుగా అనుగ్రహించి నడిపించును గాక ప్రార్థన చేసుకుందాం క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా కీడు నోడింతువు తెలుసునా కిటుకు విడగొట్టెదవు తెలుసునా మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరులకు తండ్రి ఘనమైనటువంటి మా దేవా మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా మరొకమారు మీ బిడ్డలతో కలిసి దేవుని వాక్యమును పంచుకునడానికి ఇశ్రాయేలు వారు నడిచినటువంటి మార్గములు సరిగా లేవని ఇదిగో యూదా జనాంగమా మీరు నడిచినటువంటి మార్గములు సరిగా లేవు అని ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు కాబట్టి మీరు ఈ స్థలములో నిలబడాలి అనంటే మీ మార్గములు మీ క్రియలను దిద్దుకోవాలి ఏ మార్గములో నీ నడుస్తున్నావు దేవునికి నీకు తెలుసు ఏ క్రియలు నువ్వు చేస్తున్నావో దేవునికి నీకు తెలుసు కాబట్టి దేవునికి మరుగై ఉండి ఏది లేదు కనుక నీవు చేస్తున్నటువంటి ప్రతి క్రియను బట్టి దేవుని ఆయాసపెడితే వాటిని విడిచిపెట్టు విడిచిపెట్టి ప్రభువు చెప్పినటువంటి అద్భుతమైన నీతి మార్గములోను జీవ మార్గములోను పరిశుద్ధమైన మార్గములోను రాజమార్గములోను నీవు నడుస్తూ యేసు అనబడినటువంటి మార్గములో నడుస్తూ ఆయన ఉండేటువంటి రాజ్యములో ప్రవేశించగలిగినటువంటి ధన్యత వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వాక్యం ఇచ్చినటువంటి బిడ్డలు ఎవరైనా అనారోగ్యవంతులుంటే ఎవరైనా బలహీనులుంటే ఎవరైనా మరలోకపోతండి నీ సహాయమును కోరుకునేటువంటి వారు చిక్కు ప్రశ్నలు ఆలకించి చిక్కులు విడదీసేటువంటి దేవుడవు గనక చండి బిడ్డలకు బాగోలేదని హాస్పిటల్లో ఉన్నటువంటి వారు ప్రార్థించమని కోరారు తండ్రి యవనస్తులు దురలవాటులో ఉన్నారు అని చెప్పి వారి నిమిత్తం ప్రార్థించమన్నారు దేవా టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబములో ఏ యొక్క పరిస్థితులు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో ఏ కష్టములు ఉన్నాయో వాక్యమినుడు ద్వారా ధైర్యము తెచ్చుకొని నీ బిడ్డల వారు చెడు మార్గములను విడిచిపెట్టి మంచి మార్గములు మీ మార్గములు నడిచి మీరు ఇచ్చే ఆశీర్వాదాలు అందుకొని అనేక మందికి సాక్షులుగా ఉండేలాగున మీ కృపను చూపించమని దేవుడు దీవించలేదని నేరము మీ మీదకు రాకుండా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను
టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి కావలసినటువంటి మేలును క్షేమమును దయచేయమని సకల ఆశీర్వాదములకు దాతయు కర్తయు రెండవ రాకడలో ఒరుడుగా రాబోచిన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచబడుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక మనదిన ఆహారము నేడు మాకు దయచేయుము మడల అపరాధము చేసిన వాని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించుము మమ్మలను శోధన లేక కీడుని తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునే ఉన్నావు తండ్రి ప్రభువేసు రక్తమే జయము అపవాది క్రియలకు లాయి ప్రభువేసు రక్తమే జయము అపవాది క్రియలకు లాయి ప్రభువేసు రక్తమే సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంత కారణ ఆశనము హల్లెలూయా 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 స్తోత్రము 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 ఆమేన్ 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 సృష్టికర్తైన తండ్రియైన దేవుని ప్రేమ రక్షణకర్తైన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి కృప ఆదరణకర్తైన పరిశుద్ధ ఆత్మకరణ సహవాసము కాపుదల ప్రార్థించిన ప్రతి ప్రార్థన అంశములకును ఏకీవించిన ప్రతి ఒక్క బిడ్డకును జరిగిన జరుగుచున్న జరగబో కార్యములన్నిటికీ సదాకాలము మీ జయమెల్లప్పుడూ తోడే నడిపించునుగాక బయలు పరచినావు నీ బైబిలు గ్రంథంబు బయలు పరచినావు నీ బైబిలు గ్రంథంబు బయలు పరచినందున ప్రభువ వందనంబు బయలు పరచినందున ప్రభువ వందనంబు బయలు పరచినావు నీ బైబిలు గ్రంథంబు అందరికీ మరణాత మరణాత మరి మీరు ఎక్కడికి ఆరాధనకి వెళ్ళినటువంటి వారైతే స్క్రీన్ పైన కనబడుచున్నటువంటి ఆరాధన సమయములు అందులో వేయబడి ఉన్నాయి పిల్లరా ఉదయకాలం యశారణ మందిరములో విజయవాడ నెహ్రూ నగర్లో ఆరాధన జరుగుతుంది అలాగే కృష్ణలంకలో 10 గంటల నుంచి ఆరాధన జరుగుతుంది కేసరపల్లిలో మధ్యాహ్న కాలం ఆరాధన జరుగుతుంది గన్నవరం వెంకట నరసపురం కాలనీలో సాయంకాల ఆరాధన జరుగుతుంది ప్రియులారా మీరే మందిరానికి వెళ్ళినటువంటి వారు ఇంట్లో ఉండి దేవుని వాక్యాన్ని వినిచున్నటువంటి వారు ఒకవేళ మందిరానికి వెళ్ళాలని తలంపు కలిగినటువంటి వారు ఉంటే సమయానుకూలముగా స్క్రీన్ పైన కనబడుచున్నటువంటి ఆ సమయాలకు మీరందరూ ఏకీవించండి అలాగే యూట్యూబ్లో మరి మీరు వాక్యాలు వినటానికి రెవరెండ్ ఎన్ బాలస్వామి బైబిల్ మిషన్ అని కొడితే యూట్యూబ్లో మీరు కావలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలు మీకు వస్తాయి వాటి ద్వారా మీరు బలపడి మీరు ఫోన్ కాల్స్ ద్వారా చేయించినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి మరలా మీ స్నేహితులకు మీ శ్రేయోభిలాషులకు వాటిని తెలియజేసి వాక్యాన్ని విని బలం పొందాలని తెలియజేస్తున్నారు మీ అందరికీ మరొకమారి మరణాత తెలియజేస్తున్నారు మరణాత మరణాత మరణాత